వెల్కమ్ టు వైఏటీవీ. వైఏటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సభ్య సమాజం సిగ్గుపడేలా రోడ్డుపై ఆదివాసీ మహిళ ప్రసవించిన సంఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల సహాయంతో గర్భిణీ మహిళను వాగులు వంకలు దాటించిన సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. డీజిల్ లేక ఐటీడీఏ అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డుపై 12 మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ తల్లి. 4 గంటలు రోడ్డుపైనే ఆ తల్లి నరకయాతన అనుభవించింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపేట మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ గర్భిణి గంగమ్మకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు కుటుంబకులు ఫోన్ చేశారు. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానిక ప్రజల సహకారంతో దొత్తికడం వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేదని ఐటీడీఏ అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డుపైనే మగ శిశువుకు జన్మనిచ్చింది. సుమారు 4 గంటలు రోడ్డుపైన నరకయాతన అనుభవించింది ఆ మహిళ. సభ్య సమాజం తలదించుకునేలా అధికారుల తీరు కొట్టుకువచ్చింది. ఏకంగా రోడ్డుపైన మహిళ మగ శిశువుకు జన్మనివ్వడంతో ప్రజలు అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంబంధిత ఐటీడీఏ అధికారులను సస్పెండ్ చేయాలని, ఎల్లప్పుడూ అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, మరోసారి ఏ తల్లికి ఇలాంటి వేదన రాకూడదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 3 గంటల టైం తీసుకున్నది, అందులో పెట్రోల్ లేదని అన్నారు. అక్కడ ఆగిపోయినాము, అక్కడ ఆగిపోయే వరకు అంటే డీజిల్ లేదని చెప్పారు. డీజిల్ లేదని చెప్తే మా బాపు, మా కాక అయితే ఏం చేసిండు, 500 రూపాయలు ఫోన్పే కూడా చేసిండు. ఫోన్పే కూడా చేసిన తర్వాత చూసుకో లేటే వచ్చేసి ఆ పాటికి డెలివరీ అయిపోయింది అక్కడనే రోడ్డు మీద. ఎందుకు లేట్ అయిందని అంటే డీజిల్ లేకుండా మేమేం చేయాలని చెప్పేసి డ్రైవర్ అంటున్నాడు. 24 తర్వాత మేము వెళ్ళినాం. 8:24 నుంచి ఇక్కడ బయలుదేరి సీన్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అట్లయింది. మనకు అవ్వాలి అంబులెన్స్, మనకంటే ముందు మనం దాటిసిపోయింది అవ్వాలి అంబులెన్స్. మీరు వెళ్ళిపోండి సార్ ఇంటికి, నేను కేసు తీసుకొస్తానని చెప్పిండ్రు. అయినా కూడా ఫిర్బీ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నదని చెప్పేసి మనం సీన్ వరకు మా సారు సలహా తీసుకొని, మా ఈఎంఈ గారు సలహా తీసుకొని మేము అక్కడి వరకు వెళ్ళాం, సీన్ వరకు వెళ్ళాం. సీన్ వరకు వెళ్ళేసరికి 9:00 పేషెంట్ డెలివరీ రోడ్డు పైన వాగు దాటిచ్చారు. వాగు దాటించిన తర్వాత సీన్లోనే డెలివరీ అయింది. మరి అంబులెన్స్ ఎటు వెళ్ళింది? అక్కడే ఆగింది. ఏ ప్రాబ్లం? అది డీజిల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు అతను చెప్పిండు డ్రైవరు. అది మన అంటే మాకు తెలియదు. లేదు లేదండి, అవ్వాలి అంబులెన్స్ అంటే ఐటీడీఏ బండి. ఐటీడీఏ వాళ్ళు సర్వీస్ చేయలేకపోయారు, మీ జీవికే వాళ్ళు సర్వీస్ చేయగలిగారు. మేము తీసుకెళ్ళిన సీన్లోనే డెలివరీ అయిన పేషెంట్ను బొడ్డుతాడు కట్ చేసి ప్రీ హాస్పిటల్ కేర్, నియోనాటల్ కేర్ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఫ్లూయిడ్ పెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. పాప సారీ బాబు 3 kgs పైననే ఉన్నాడు. అబ్గార్ స్కోర్ అంటే బాగా, కండిషన్ చాలా హెల్దీగా ఉంది. రీచ్ సేఫ్గా హాస్పిటల్ చేర్చగలిగినాం. థ్యాంక్ యూ.